హలో నమస్తే, వెల్కమ్ టు శిరీష ది స్టైల్ కార్నర్. ఎగ్ పుల్స్ని చాలా టేస్టీగా చాలా సూపర్గా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ పోసి వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిట్కెడంతా పసుపును వేసి వేగనివ్వాలి. ఈ పసుపు వేగిన తర్వాత ఇందులో మనం ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న ఈ ఎగ్స్కి ఈ విధంగా చాక్తో చుట్టూ ఘాట్లు పెట్టుకొని ఒక రెండు మూడు ఘాట్లు పెట్టేసుకొని ఈ ఎగ్స్ మొత్తం ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం మరో రెండు స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత రెండు వట్టిమిర్చిని చించి ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా నిలువ చీల్చుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. రెండు కరివేపాకు రెబ్బలను కూడా చుంచి ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఇందులో ఒక స్పూను ఉప్పును కూడా వేసేసుకొని కలిపేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు స్టవ్ మీద అలాగే సిమ్లో ఉంచేసి టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పును వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ కారం ఆయిల్లో ఉడికినంతసేపు ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండును నానబెట్టేసుకొని దాన్ని గుజ్జు తీసి ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలి. అలాగే తగినంత వాటర్ను కూడా పోసేసుకోవాలి. ఈ పులుసు మసిలిన తర్వాత ఇందులో మనం ఘాట్లు పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక స్పూన్ మసాలా పౌడర్, కొంచెం మెంతి పిండి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుంటే మనకు పులుసు అనేది రెడీ అయిపోతుంది. చివరిగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకు ఎగ్ పులుసు అనేది చాలా టేస్ట్గా సూపర్గా తయారైపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.